అమ్మ ఇప్పుడు కృష్ణుడు గోవర్ధన గిరిని తన చిటికెన వెళ్తే ఎత్తాడు అంటారు. ఇది చూడడానికి కొంచెం అతిశయోక్తిగానే అనిపిస్తుంది, ఒక కొండను ఒక చిటికెన వేలు మీద ఎత్తడం, కానీ దేవుళ్ళకి అవన్నీ పాసిబుల్ అనుకోమా? దాని వెనకాల ఉన్న అంతర్యం ఏంటి? చిటికెన వేలుతో ఎత్తడం అంటే అర్థం ఏమిటి అంటే, మీరు ఏదైనా కూడా చూసినప్పుడు ఏముందండి చిటికెన వేలు పని అని అంటారు. అవును, ఎందుకంటే అంత ఈజీ అని కాదు, దీనికి బరువును మోసే లక్షణం ఉంటుంది. ఎలా అంటే, సపోజ్ ఒక భార్యాభర్త కూడా మీరు చూసినప్పుడు ఫస్ట్ పెళ్ళైనప్పుడు ఈ వేలే పట్టిస్తారు. అంటే ఏంటంటే, మొత్తం కుటుంబ బాధ్యతలు ఇద్దరూ కలిసి మోయడానికి రెడీ అవుతున్నారు. ఒకటి ఏంటంటే, ఆ కొండను మోయడం చాలా ఈజీ దీనికంటే, అదే కృష్ణుడు చెప్పాలనుకుంటాడు. ఎందుకంటే ఇంతమందిని కాపాడారు కదా, ఆ మొత్తం ఆ యొక్క ఏంటంటే నంద గోకులాన్ని మొత్తాన్ని కాపాడుతారు. అది ఏంటంటే, ఆ దేవుడు అన్నది ఒకటైతే ఆయన చూపించాలనుకున్నది, మనకి కనుక ఆత్మశక్తి అన్నది ఉంటే దేన్నైనా మనం పొందొచ్చు, దేన్నైనా మోయచ్చు, సాధించవచ్చు, ఎంత బరువు అయినా ఎత్తచ్చు. మనం ఎత్తుతున్న బరువులు ఇంకా కొండల కంటే ఎక్కువ. ఎందుకు అని అంటారా, మామూలుగా లైఫ్ అనేది ఒక జర్నీ అనుకోండి, ప్రయాణం చేస్తే మనం ట్రైన్ ఎక్కుతాం. ట్రైన్ ఎక్కి ఏం చేయాలి, ఒక బర్త్ కొనుక్కున్నప్పుడు ఆ బర్త్లో పడుక్కోవాలి. సామాన్లు ఎక్కడ పెట్టాలి అంటే బర్త్ కింద పెట్టాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, ఆ సామాన్లన్నీ నెత్తిమీద పెట్టుకుని కూర్చుంటున్నాం. ఇప్పుడు లైఫ్ అన్నది ఒక జర్నీ అంటే ఏంటంటే, వస్తూ ఉంటాయి, వెళుతూ ఉంటాయి, ప్రతి దాని నుంచి నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. కానీ ఆ బరువులన్నీ మనం తల్లో పెట్టుకుంటున్నాం. ఈ ఆలోచనల కంటే అది పెద్ద బరువు కాదు అని చెప్పడానికి దాన్ని మార్చడానికి, అది ఆ దానిలో ఉన్న ఆంతర్యం.